పది గంటల కదా తెలిసి వాళ్ళని తీసుకెళ్ళినాక తెలిసింది. అదే అంటే ఇప్పుడు చెన్నకేశ్వరి దగ్గర శ్రీనివాసరెడ్డి వచ్చిండు, చెన్నకేశ్వరిని ఇడికి పంపించిండు ఉదయం 4 గంటల అక్కడ ఉండి వాళ్ళు దాని దగ్గర వాళ్ళు తిరిగారు కదా సారా అని ఈయన తీసుకెళ్ళి శుక్రవారం వాళ్ళు చెన్నకేశ్వరితో పాటు మీ అబ్బాయిని తీసుకెళ్లారు. ఒకటే గుర్తు మళ్ళీ నువ్వు చేస్తేనే తెలిసింది, ఒక్కరు కూడా చెప్పాలే ఇట్లా జరిగింది ఇట్లా చేసింది. ఎన్నేళ్ళు ఉంటాడా నీ కొడుకు? ఎన్నేళ్ళు ఉంటాడు? 17 ఏళ్ళు. స్కూల్ సర్టిఫికెట్లు చూపిస్తారా? 15 అయిపోయి 16 నడుస్తుంది సార్. ఇది మీరు ఎప్పుడు తీసుకున్నారు? ఇచ్చారా? మొన్న తెచ్చాను. పోతాడేమో చదువుకునే పోతాడేమో అని చాలా కావాలే అని అంటే చిన్న పర్లో చదివిండా మీ పిల్లాడు? ఎందుకు అక్కడ ఎందుకు చదివిండి? అక్కడ మా అక్క ఉంది. అదే ఇంకెవరన్నా ఉన్నారు పిల్లలు? ఇద్దరు. ఏం పేరు పాప? చదువుతుందా? ఎన్నో తరగతి అమ్మ? 8th క్లాస్. పేరు? చెన్నకేశ్వరి. వచ్చి మీ బాబును తర్వాత మళ్ళీ మీ బాబును కలిసిందా మీరు ఎప్పుడన్నా? షాద్నగర్ పోలీస్ స్టేషన్ కానీ పోలేదు. రోజు మీరు వెళ్ళలేదా? ఒక్కదానో పోలేదు. చూడలేదు అసలు. ఇంటికి వెళ్ళే రోజు రాత్రి వచ్చి మీ పేరు? మరి మీరు వెళ్ళి ఇప్పుడు మా పిల్లాన్ని ఇట్లా పట్టుకుపోయి చార్నార్ పోలీస్ స్టేషన్ తీసుకుపోయి జైల్లో పెట్టి మళ్ళీ చంపిండ్రు కాబట్టి వాళ్ళ మీద కేసు పెట్టి వాళ్ళకు శిక్ష పడ. అది మీరు పోయి ఇట్లా జరిగిందని మీరు తప్పు పడితే తప్ప మీకు ఏమైనా న్యాయం జరిగేదానికి అవకాశం. కోర్టు వాళ్ళు శిక్ష పడాలన్నా ఇప్పుడు మీ పిల్లలు అవతల అమ్మాయిని ఆగం చేశారు అది తప్పు అనుకుంటే శిక్ష పడాలనుకుంటున్నాం. పోలీసులు చేసింది కూడా తప్పే కదా, వాళ్ళు కూడా శిక్ష పడాలి. శిక్ష పడాలి. మీ కుటుంబం దెబ్బతిన్నందుకు మీ పిల్లలు లేనందువల్ల కుటుంబాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత చంపినోడి మీదే ఉంటుంది, ప్రభుత్వం మీద ఉంటుంది. ఇప్పుడు సజ్జాని తెలుస్తలే కబురు కూడా చేయాల్సింది, ఎందుకంటే మొత్తం టీవీలోనే వస్తుంది. ఇప్పుడు అండలేరని మనల్ని సురకరంగా చూస్తారు. అట్లా మీరు అధైర్యపడద్దు, మాలాంటి వాళ్ళని ఉన్నారు.